కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాలి నుంచి వ్యాపించే దశకు కరోనా చేరుకుందని, కొత్త మ్యుటేషన్ల కారణంగా వైరస్ వేగంగా వ్యాప్తిస్తోందని వివరించింది. కేవలం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయిందని, ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు కూడా కరోనా ముందు మోకలెళ్తున్నాయన్న ఆరోగ్య శాఖ జాగ్రత్తలతోనే వైరస్ కట్టడి సాధ్యమని స్పష్టం చేసింది. మెడికల్ ఆక్సిజన్, మందులు, రెమిడెసివిర్కు ఎలాంటి కొరత లేదని పేర్కొంది. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి తీరుపై ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా తొలి దశ నుంచి ప్రజలు పాఠాలు నేర్చుకోలేదనేందుకు ఇదే నిదర్శనమని, వైరస్ లేదనే భ్రమలో ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర నుంచి 20 మంది వచ్చి సరిహద్దు జిల్లాలో ఉత్సవంలో పాల్గొన్నారని, దానివల్ల 435 కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు అనేకం జరిగాయని, అందువల్లే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తొలిదశలో గరిష్టంగా 69,000 కోవిడ్ పరీక్షలే చేశామని, ఫిబ్రవరి మొదటి వారంలో 25,000 నుంచి 30,000 పరీక్షలు జరిపామని వివరించింది. ప్రస్తుతం 3 రోజులుగా రోజు 1,00,000కు పైగా కోవిడ్ టెస్టులు చేస్తున్నామని ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఏరోజాల్స్ రూపంలో గాలి ద్వారా కూడా వస్తుంది. మన పాజిటివిటీ రేట్ వచ్చేసేసి ఇప్పుడు 2.98% ఉంది. అదే దేశవ్యాప్తంగా చూసుకుంటే 5.48% ఉన్నది. ఒక ఏప్రిల్ మాసంలో మన పాజిటివిటీ రేట్ ఏదైతే 1 ఏప్రిల్కి 1.63% ఉన్న పాజిటివిటీ రేట్ ఆల్మోస్ట్ 3.52%కి, అంటే కేవలం 15 రోజుల్లో ఆల్మోస్ట్ డబుల్ కంటే కూడా ఎక్కువ అవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సార్స్ కరోనా వైరస్కు సంబంధించి 2.5 నుంచి 3 లక్షల మ్యుటేషన్ జరిగినాయి. మన దేశంలోనే 800 పైగా మ్యుటేషన్ జరిగినాయి. ఏదైతే స్ట్రాంగ్ మ్యుటేషన్స్ ఉంటాయో ఈరోజు ఈ వేవ్స్ అన్నిటి కూడా మనకి కారణమవుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఫస్ట్ వేవ్లో మనం తీసుకుంటే కుటుంబంలో కేవలం ఒకళ్ళు ఇద్దరు మాత్రమే పాజిటివ్ రావడం జరిగింది. ఈరోజు కుటుంబంలో 10 మంది ఉంటే, 15 మంది ఉంటే, 20 మంది ఉంటే మొత్తం ఇన్ఫెక్ట్ అవుతున్నారు. బికాజ్ దట్ ఏరోసాల్స్ రూపంలో ఈ డ్రాప్లెట్స్ అన్ని కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్, మందుల కొరత లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 3 వరకు 18,232 పడకలతోనే చికిత్సలు చేశామని, అందులోనూ 40% నిండాయని తెలిపింది. ఏప్రిల్ 16 నాటికి పడకల సంఖ్య 38,752 పెంచామని, 2-3 రోజుల్లో 53,556 పెంచుతున్నామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గతంలో 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 10 పడకల సామర్థ్యం ఉన్నవాటికి ఆరోగ్య శాఖ అనుమతినిచ్చింది. రాష్ట్రంలో మొత్తం 1935 ఆసుపత్రుల్లో చికిత్స లభిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో 40,000 పడకలు ఉండగా, వాటిలో 5,000 ఆక్సిజన్ పడకలు, 1500 ఐసీయులు, మరో 1500 వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయని, 15 నుంచి 20 కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే పడకల కొరత ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎస్పెషల్లీ 100 మందికి ఈ వ్యాధి వస్తే 80% పీపుల్ వచ్చేసేసి 80% మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. అంటే ఈ 80% మందికి ఎలాంటి ట్రీట్మెంటు అవసరం లేదు. ఇప్పటి వరకు మన హాస్పిటలేషన్ తీసుకుంటే కేవలం 7-8% మాత్రమే మనకి ఉంటున్నది ప్రతిరోజు వచ్చేసేసి. కాబట్టి ప్రజలు బెడ్స్ లేవని చెప్పేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ 53,000 బెడ్స్ పడకలు మనకి అందుబాటులోకి వచ్చినాయి. ప్రజల్లో ఒక ప్రవర్తన చూస్తున్నాం, కరోనా పాజిటివ్ అనగానే ఇమీడియట్గా హాస్పిటల్కి పరిగెత్తాలి, అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, హాస్పిటల్లో బెడ్ రిజర్వ్ చేసుకోవాలి అనేది చాలా ఎక్కువైపోయింది. అలాంటి దయచేసి మీకు మీరుగా నిర్ణయం తీసుకోకండి. మీ ట్రీట్ చేసే డాక్టర్కి కానీ లేదా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ, వీళ్ళకి మీరు మాత్రమే ఆ డిస్క్రిప్షన్ మీరు వదిలిపెట్టండి. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మందుల కొరత లేదు, ఆక్సిజన్ ప్రాణవాయువు కొరత లేదు, వైద్య సిబ్బంది కొరత లేదు, వెంటిలేటర్ల కొరత లేదు. రెమిడెసివిర్కు ఎలాంటి కొరత లేదని, 20,000 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంచినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రైవేటు వైద్యులకు అవగాహన కల్పించామని, రెమిడెసివిర్ ఆక్సిజన్ కి సంబంధించి కమిటీ పనిచేస్తోందని, బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. జూన్ వరకు ప్రజలంతా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, రాజకీయ పార్టీలకు నిబంధనలు వర్తిస్తాయని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజలు మాస్క్ వేసుకోవడం కోసం కూడా ఫైన్లు పే చేయాలనేది బాధాకరమైన విషయం. మీరు కూడా మీ బాధ్యత నిర్వహించండి. 4 నుంచి 6 వారాలు లేదా మాక్సిమం జూన్ వరకు కూడా మీరుండండి. తప్పకుండా ఇది పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొస్తాం. ఇజ్రాయెల్ అనుకోండి, యూఏలో ఉన్న చాలా చిన్న కంట్రీస్ అనుకోండి, అలాగనే యూకే అనుకోండి, ఆల్మోస్ట్ 100కి ఆల్మోస్ట్ 80-90% పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. అక్కడ కొత్త ఇన్ఫెక్షన్స్ రావటం కానివ్వండి, లేదంటే హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళు కానివ్వండి, మరణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజు తగ్గిపోవడం జరిగింది. వచ్చే 2-2.5 మాసాల్లో ఇంకా కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే టార్గెటెడ్ పాపులేషన్ అంతా కూడా బై జూన్కి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఈరోజే ఒక 20,000 పైగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ మన దగ్గర ఉండటం జరిగింది.
అలాగనే మొత్తం రాబోయే వారం రోజుల్లో మనం 2 లక్షల పైగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సమకూర్చుకుంటున్నాం. రెమ్డెసివిర్ ఇస్తే సరైన వైద్యం అందినట్టు, ఇవ్వకపోతే సరైన వైద్యం అందలేదు అన్నట్టు చేస్తారు. సో ఉండి కూడా ఎందుకు ఇవ్వట్లేదు కొందరికి అంటే వాళ్ళకి అది ఆ మందు అవసరం లేదు. అవసరమైతే మనం డెఫినెట్గా ఇస్తాం. ప్లాస్మా కూడా అంతే. ఇవి ఇవ్వకపోతే డేంజరస్ స్థాయికి పోతారు అట్లనేది కాదు. అంటే పాండమిక్ని ట్రీట్ చేయడానికి పోతున్నాము అంటే అది ఒక సముద్రాన్ని ఈదుతున్నట్టు లెక్క. సముద్రాన్ని ఈదలేము మనం కదా. ఇది పాండమిక్ని ట్రీట్ చేయడం కూడా అంతే. అంటే పాండమిక్ని ట్రీట్ చేయలేము, పాండమిక్ని ప్రివెంట్ చేయగలము, పాండమిక్ని అవాయిడ్ చేయగలము. గాంధీలో పూర్తి స్థాయిలో కోవిడ్ సేవలు ప్రారంభించారు. ఆసుపత్రిలో 1450 ఆక్సిజన్, 600 వరకు ICU పడకలు ఉన్నాయి.